విలేకరి ఈశ్వరైపైన వైఎస్ఆర్సీపీ గుండాలు అమానుషంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులు ఎవరన్నా వాస్తవాలు రాస్తే వైఎస్ఆర్సీపీ గుండాలు ఈ విధంగా బెదిరిస్తూ విలేకరులపైన దాడి చేయడం చాలా తీవ్రమైన నేరమైన ఘోరమైన చర్యగా మేము భావిస్తున్నాం. విలేకరు సోదరులకు మేము కూడా తెలియజేస్తున్నాం, ఇటువంటి గుండాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు తోడుగా జనసేన పార్టీ ఉంటుంది, ఎల్లవేళలా విలేకరు సోదరులకు మేము మండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున ఈ సంఘటన ద్వారా లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అనంతపురం జిల్లా ఎస్పీ కానీ లేదంటే సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కానీ మేము విన్నవిస్తున్నాం, అయ్యా లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోకముందే ఇటువంటి దాడుల్ని ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు గోరంట్లో సంఘటన కారణమైన వ్యక్తులపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక మారు ఇటువంటి సంఘటనలు విలేకరులపైన పురావృతం కాకూడదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వీరందరిపైన తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. విలేక సోదరులారా, మీరు భయపడాల్సింది పని లేదు, జనసేన పార్టీ మీకు ఎలా వెళ్ళిన తోడు ఉంటుందని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం.